రఘు ఊరుకునే రకం కాదు ఢిల్లీలో కూర్చొని రచ్చ చేసేస్తున్నాడు ఢిల్లీ కూడా అదన కోసం వేచి చూస్తోంది రేపొద్దున్న జగన్ బెయిల్ రద్దు అయిపోగానే తన భార్య భారత్ని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నాడు జగన్ కానీ తమిళనాడులో అన్నా డిఎంకేను శశికళ చేతుల్లో నుంచి తప్పించి ఆమెను శంకరగిరి మాన్యాలు పట్టించినట్టుగానే జగన్ ను కూడా కట్ చేసేస్తారు మోదీ అమిత్ షా షర్మిలను తెరమీదకి తీసుకొచ్చి వైసీపీ పగ్గాల్ని ఆమె చేతుల్లో పెడతారు ఈలోపు ట్రిపుల్ ఆర్ జగన్తో మరింత ఆడుకుంటాడు నేను ఊరుకుంటానా నా మీద రాజద్రోహం కేసు పెడతావా ఇప్పుడు చూడు నీ మీదే నేను కేసు పెడతా అసలే సుప్రీంకోర్టు మంచి జోష్ మీద ఉంది జగన్ అయిపోయింది అరే రే ఏంటిది ఎవరు కళ్ళకంటున్నారు ఎవరి మాటలు ఇవి ఇంకెవరివి మాన్యులైన అసామాన్యులైన ఏబిఎన్ ఆర్కే గారి బహిరంగ స్వాగతం ఆయన తాజా రాతలే ఇవన్నీ తన మీద కేసు పెట్టి తనను జైలు పాలు చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నందున ఆ కోపంలో ఆ ఆవేదనలో ఆ ఆక్రోశంలో అర్థం ఉంది అర్థం చేసుకోవాల్సిందే నాశనం అయిపోతావు జగన్ నన్ను వేధిస్తే నేను ఊరుకొని సుమా అని మొండిగా సవాల్ చేయడం వరకు అర్థం చేసుకోవచ్చు ఈ అర్థం పర్థం లేని రాజద్రోహం కేసులకు సంబంధించి జగన్ ఇతర బాధ్యులను వ్యక్తిగత బాధ్యులను చేస్తూ కేసు పెడతానని బెదిరించడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఆర్కేకు కొంత ఫిక్షనల్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా ఇదే ఊపిలో ఏపీ రాజకీయాల భవిష్యత్ చిత్రాన్ని కూడా ఆవిష్కరించే ఓ వింత ప్రయత్నం చేశాడు అందులో ప్రధాన అంశం ఏంటంటే షర్మిల బీజేపీ అవగాహన వైసీపీ నుంచే జగన్ను దూరం చేసే ఎత్తుగేడ శశికళలాగే జగన్ను శంకరగిరి మాన్యాలు పట్టించడం అయితే ఇక్కడ ఆర్కే తాజా సండే ఎపిసోడ్లో ట్రిపుల్ ఆర్ అలియాస్ రఘురామకృష్ణం రాజును హీరోను చేశాడు ఆంధ్రజ్యోతి జర్నలిజం ఏదోట్టు చంద్రబాబు అనే పదం వాడకుండా వెలువడిన అత్యంత అరుదైన ఎపిసోడ్ ఇది కేసీఆర్ నవ్వుల పాలైన విధం జగన్ నవ్వుల పాలవుతూ ఉన్న విధం గురించి రాసిన ఆర్కే ఇక చూసుకోండి ట్రిపుల్ ఆర్ ఇంకా చేయబోతున్నాడు అని మునగ చెట్టెక్కిస్తున్నాడు రఘు ఎంపీలందరికీ లేఖలు రాసి జగన్ను ఢిల్లీలో మరింత నవ్వుల పాలు చేశాడు రేపొద్దున సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దుకు తన అనుభవాలనే ప్రధానంగా వివరించబోతున్నాడు జాస్తి కృష్ణకిషోర్ ఎలా వేధించారో కూడా చెబుతాడు ఇంకేముంది ఖేల్ ఖాతం బెయిల్ రద్దు ఏ జైలుకు జగన్ను పంపించే అవకాశం ఉందో మాత్రం ఆర్కే రాయలేదు వచ్చే ఆదివారం కోసం దాచిపెట్టాడేమో జగన్ రేపు ఢిల్లీ వెళుతున్నాడు కదా ఈ నేపథ్యంలో ఈ ఆర్కే మార్క్ కథ బాగానే చర్చనీయాంశం అవుతోంది జర్నలిస్ట్ వినోద్ దువాపాయ్ రాజద్రోహం కేసును సుప్రీం కొట్టేయడం జర్నలిస్టులకు కాస్త ఊరట ఉపశమనం భరోసా కల్పించే దిశలో సుప్రీం అడుగులు ఉండడం వరకు ఓకే మంచిదే ఏబిఎన్ టీవీ ఫైవ్ మీద పెట్టిన కేసుల్ని జర్నలిస్ట్ లోకం ఖండించాల్సిందే కానీ ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ సీఎం మళ్లీ జైలు పాలవుతాడు ఆయన చెల్లెను ముందుబెట్టి మోదీ జగన్ను తన్ని తరిమేస్తాడు వంటి కథల్ని ఉద్దేశపూర్వక ప్రచారంలోకి తీసుకొచ్చే జర్నలిజం తీరుపై ఏం కేసులు పెట్టచ్చు ఎవరానర్ అఫ్కోర్స్ ఇది రాజద్రోహమో దేశద్రోహమో కాకపోవచ్చుగాక కానీ ఈ ఆస్ట్రో జర్నలిజం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దుష్ప్రచారం కిందకు వస్తుందా దీనికి మన ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయా షర్మిల లాగే మోదీ కేసీఆర్ మీదకు హరీష్ బాణం ఏమైనా ఆలోచిస్తున్నాడా ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి ఆర్కేసార్ మీరు సరే ఇదంతా పోనివ్వండి ఎందుకమ్మా షర్మిల టీపీ పేరిట తెలంగాణ ఆత్మాభిమానం మీద దాడికి దిగే ప్రయత్నాలు ఎలాగూ ఏపీ పగ్గాలే చేతికి వస్తున్నాయట కదా తెలంగాణను వదిలేరాదు అసలే దీని గాయాలు ఇంకా పచ్చిపచ్చిగానే ఉన్నాయి